స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ ఇవాళ కాన్వర్జేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది నాకు చాలా ఇష్టమైన మా అందరికీ యాక్చువల్లీ చాలా ఇష్టమైన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఇంత స్ట్రేట్గా పాయింట్కి ఎందుకు వచ్చానంటే అనంత్ గారి గురించి చెప్పాలంటే తన మాట ఎంత ప్రధానమో తన ధారలో పాట కూడా అంత ప్రధానం కాబట్టి తను రా రాసే అందమైన పొందుపరిచే మాటలకి ట్యూన్ కూడా అలాగే అల్లి చెప్పేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా సందర్భాల్లో ఇది నేను స్వయంగా చూశాను సో అనంత శ్రీరామ్ గారి రెండు దశాబ్దాల జర్నీలో ఎన్నెన్నెన్నో హిట్ పాటలు రాసిన విషయం తెలుసు కానీ విశ్లేషణ వివేకం విచక్షణ అన్నీ ఉండే తన పాటల ప్రయాణం ఎటువైపో మరొకసారి వాళ్ళ తట్టి లేపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని చూసి నాకు కూడా మంచి మంచి పదాలు వచ్చేస్తున్నాయో ఎలా ఉన్నారు అనంత్ గారు బాగున్నానండి మిమ్మల్ని చూడడం చాలా సంతోషం ఎందుకో చెప్పనా తాను నేను ఆల్ టైమ్ ఫేవరెట్ అంతకంటే ఫేవరెట్ పాట మళ్ళీ రాదను కూడా నేను డిసైడ్ అయిపోయాను అవును లేకపోతే నా హాలర్ ట్యూన్ మారేది కదా అంతేగా మీకు కూడా అంతేనా నాకు హాలర్ ట్యూన్ రెండు వేల పదహారు నుంచి అదే ఎప్పుడైనా దాన్ని దాటి అనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను విఫలం అవుతున్నాను మళ్ళీ ప్రయత్నిస్తున్నా నాకు ఈ పాటతో పాటు మీరు రాసిన పాటలన్నీ కూడా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటాయి అర్థమయ్యి అర్థవంతంగా లేకపోతే పాటకి సార్థకత లేనట్టే మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో ఆనంద్ గారు రంగస్థలం మీద అంటే చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు అవి చిన్నపిల్లలుగా ఉంటే వేస్తూ ఉండేవాళ్ళం మా నాన్నగారు వేయిస్తూ ఉండేవాళ్ళు హార్మోని వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తూ ఉంటే ఆయనకు కూడా అలాగే వచ్చింది ఆయనకు గురు గురువు ఎవరు లేరు ఆయన కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతూ ఉంటారు అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా ఓ ముప్పై రాగాలు తెలుసు అంటే మరీ ముప్పై రాగాలు తెలుసా లైన్గా ఒక్కోటి అనుకుందాం ఊరికే ఏ రాగాలు చెప్ప తెలుసు చెప్పండి చాలా ఈజీగా చెప్పొచ్చు ముందు శంకరాభరణం తీసుకున్నాం వైట్లు మొత్తం శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన సరిగా పదస హంసధ్వని శుద్ధ సావేరి సరిమా పదస బబబబ నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు ఇది సగమదనిస నిలంబర శంకరాబరణం సగమదనిస ఇందలడం పాడుతున్నారు ఇది ఇందలడం చిన్నగా శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు మొత్తం వైట్ స సగ కాదు సగపదనిస ఒకటి ఉంది సగపదనిస సానిదపగ సాలజ కళావతి అలా ఇందులో గా మారితే మోహన్లో గా మారితే శివరంజని సరిగా పద ప శంకర శంకరవరణంలోనే మా మారితే కళ్యాణి అబ్బో మీరు అసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి ఈ ముప్పై తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు ఉన్నాయి డెబ్బై రెండు మేళకత్తులు మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకుంటే వందల వేల రకాలైతే మంచి పరిజ్ఞానం ఉన్నట్టు అనంత్ గారు సో పాటతో మీ ప్రయాణం అలా అనమాట అయితే రంగస్థల నుంచి రంగస్థల నుంచి మొదలైంది అంటే నాటకాలు వేస్తున్నప్పుడు పద్యాలు పాడుతున్నాం డైలాగులు చెప్తున్నాం ఈ రెండు రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా అని నటనకన్నా రచన మీద ఎక్కువ మక్కువ వచ్చింది ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు పద్యంలో ఉంటుంది కానీ ఎక్కువ మందికి అర్థం అవ్వదు ఈ రెండింటికి మధ్య ఏంటి ప్రక్రియ ప్రక్రియ మాటకి పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి దాని మీదకి మొగ్గు చూపాను మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయని గాయకులు పాడుతూ వచ్చారు కదా మీ పాటని మీకు ఇష్టం వచ్చినట్టు పాడినకులు అంటే అంటే గాయని గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదిచ్చి బెస్ట్ గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే చెప్పలు తర ఫలన వాళ్ళని ఎందుకంటే ఎవరికి కంఠం వాళ్ళు ఆ పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట మీ పాట బాబా బాబా ఆ పాట అండి బాబోయ్ ఏంటండి ఏం పాట ఫస్ట్ పాట వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాలు వింటున్నావాలో ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్ని ఉన్నాయో నాకు నేను చెప్పలేను మీ పాట రెహమాన్ గారి సంగీతం సంగీతం తమిళం మన్నిప్ప అని వస్తుంది అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం సారీ థ్యాంక్స్ ప్లీజ్ ఇవి చెప్పితే కనుక ప్రేమ అవ్వదు వాటన్నిటికీ అటితమైంది ప్రేమ అని చెప్పి తమిళ్లో మన్నిప్పని నేను తీసుకోలేదు మళ్ళీ వింటున్నావా అనేదే నాకు అనిపించింది అనమాట అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు ఇందులో మన్నిప్పాయ ఎందుకు తీసుకోలేదండి మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండి క్లైమాక్స్లో కలిసిపోతారు హీరో హీరోయిన్లు సో హ్యాపీ ఎండింగే తమిళ్లోనేమో విడిపోతారు కాబట్టి ఇంకా విడిపోతున్నాం కాబట్టి ఇంకా ప్రేమ లేదు కాబట్టి ఇంక సారీ చెప్పేయచ్చు ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి వింటున్నావాగా మార్చుకున్నాను ఇంకా వింటున్నావా పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావు వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా మన్నిపాయే మన్నిపాయే అని అలోచిందా మన్నిపాయ మన్నిపాయ అస వింటున్నావా 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 ఇన్నా అంటే ఈ మీటర్స్ అన్నీ మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట పాట విన్నాను పాట విని చ్యూన్ ఇమ్మన్నాను చూన్ వర్షన్ ఉంటుంది కదా తననా తన నా తననే తనన తరే నా తన నన్నియా అని ఇచ్చారు చ్యూన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం అలాగా గోల్డెన్ జెమ్స్ అంటే బంగారు వజ్రాల గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం ఓకే నాకు ఇంగ్లీష్ సరిగ్గా నాకు ఇదే నాకు ఇంతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుంటే కానీ అనంత్ గారు మీకు వీటన్నిటితో పాటు ఇంత హృదయమైన పాటలు రాసే మీకు అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి ఓ అంతేగా ఎందుకంటే నిజంగా చమత్ ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి ఎక్కువ సింధు భైరవ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అంటూ ఉంటుంది కదా ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పంటలు అనేవే మృగ్యం నీరు ఎప్పుడో కానీ దొరకదు ఏదో ఖర్జూరం ఈత తింటా ఆ టైంలో అలా బతికేవారు కదా వాళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం దొరికిన ఆ ఒంటలను చంపుకుని ఆ మాంసాహారం తింటా రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటుంది ఉంది ముఖ్యంగా మా మా కడుపు నిండిన బేరం మాదైతే డబ్బు ఉండదేమో కానీ అన్నానికి లోటు ఉండదు ఎప్పుడు ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి దాని ఒక్కదాని మీదే దృష్టి ఉంటుంది కడుపు నిండేక వంద అట్ల మీదకి వెళ్తుంది దృష్టి అందులో కొంచెం కారం కూడా రుచి లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకు వస్తుంది సో కారం ఎటకారం మమకారం అన్నీ ఎక్కువే మీకు అంతేగా గోదావరి జిల్లాలో సో మీరు రాస్తూ వచ్చిన